వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. ప్రత్యక్ష పన్నులులో రకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రత్యక్ష పన్నులు అంటే ఏం చెప్పానంటే, ఒక పన్ను యొక్క తొలిభారము మరియు పన్ను యొక్క తుదిభారము ఒకరిపైనే ఉన్నట్లు అయితే దానిని మనం ప్రత్యక్ష పన్ను అని అంటాం. ఓకే, ప్రత్యక్ష పన్ను అంటే ప్రత్యక్ష పన్ను యొక్క భారము, ప్రత్యక్ష పన్ను యొక్క భారము మనము తిరిగి మరి ఒకరిపై విధించలేము అది కూడా చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఏ నాన్ ట్రాన్స్ఫరబుల్. నాన్ ట్రాన్స్ఫరబుల్ అంటే ఏంటమ్మా, బదలాయించలేనటువంటిది. ప్రత్యక్ష పన్నుని ఒక వ్యక్తి మీద విధించిన తరువాత ఆ వ్యక్తి తిరిగి ఇంకొకరి వ్యక్తిపై విధించలేనటువంటి పన్నునే మనం ప్రత్యక్ష పన్ను అని అంటాం. మరి ప్రత్యక్ష పన్నులో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అనేది ఇక్కడ రాస్తున్నాను. మనం ఫస్ట్ ఆదాయ పన్ను గురించి మనం మాట్లాడుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. మరి ఇన్కమ్ ట్యాక్స్ తో పాటుగా మనం మాట్లాడేటువంటి మరొక ప్రత్యక్ష పన్ను ఏంటంటే కార్పొరేట్ పన్ను. కార్పొరేట్ పన్ను అనేది యాక్చువల్ గా చెప్పాలంటే మనం ఆదాయ లేదా ప్రత్యక్ష పన్నులలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టూ ట్యాక్సెస్, అంటే ఎందుకు ఎగ్జామినేషన్ లో ఇస్తాడు అనేటువంటి ఉద్దేశం బట్టి కాదు, అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపట్టేటువంటి పన్నులలో రెండు ముఖ్యమైనటువంటి పన్నులు ఏమిటి అంటే, ఆ రెండు ముఖ్యమైనటువంటి పన్నులు ఒకటి ఆదాయ పన్ను, రెండోది వచ్చేసేసి కార్పొరేట్ పన్ను. ఓకే, మరి ఈ రెండు ఈ రెండింటి గురించి మనం ఎక్స్క్లూజివ్గా టూ మచ్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడతాం. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ మీద అనేక సార్లు ప్రశ్నలు వినడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎస్టేట్ డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీ, ఆ తరువాత మనకు సంపద పన్ను అంటాము, లేదా దాన్నే ఇంగ్లీష్లో వెల్త్ ట్యాక్స్ అంటాం. ఎస్టేట్ డ్యూటీని మనం తెలుగులో కూడా ఎస్టేట్ డ్యూటీ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం, అందుకనే దాన్ని ఎస్టేట్ డ్యూటీ అనేటువంటి పేరుతో నేను రాశాను. దాంతోపాటుగా సంపద పన్ను, సంపద పన్నుతో పాటుగా మూలధన ఆదాయ పన్ను, బహుమతి పన్ను. ఓకే, ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవవలసినటువంటి పన్నులు. మూలధన ఆదాయ పన్ను ఇవి ఎగ్జామినేషన్స్ లో పాసిబిలిటీ క్వశ్చన్ ఏంటంటే, క్రింది వాటిల్లో ప్రత్యక్ష పన్ను ఏమిటి, క్రింది వాటిల్లో పరోక్ష పన్నులు ఏమిటి అని అంటారు. సో ఇన్ దిస్ సెషన్ వి విల్ డిస్కస్ రిగార్డింగ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నుల గురించి మాట్లాడతాం. ప్రత్యక్ష పన్నులలో మనం ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, సంపద పన్ను, బహుమతి పన్ను మరియు మూలధన ఆదాయ పన్ను. మూలధన ఆదాయ పన్నుని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే కనుక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనే పేరుతో పిలుస్తాం. బహుమతి పన్నుని గిఫ్ట్ ట్యాక్స్ అనే పేరుతో పిలుస్తాం. సంపద పన్నుని వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీని తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో కూడా ఎస్టేట్ డ్యూటీ అని పిలుస్తాం. కార్పొరేట్ పన్ను అనేది మనం ఇంగ్లీష్ లో కూడా కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు, ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్ను. వీటన్నిటి గురించి క్షుణ్ణంగా 1 by 1 మనం మాట్లాడుకుంటూ వస్తాం. వీటన్నిటి గురించి క్షుణ్ణంగా 1 by 1 గురించి మాట్లాడుకుంటూ వస్తాం. ఇప్పుడు అసలు ఇది చర్చించబోయే ముందు ఒక చిన్న ఎలిమెంట్ మనం చర్చించాల్సి ఉంటుందండి. ఎందుకంటే పన్నులలో ఇండివిడ్యువల్ పన్నులు మనం డిస్కస్ చేయబోయేటప్పుడు దానికి ముందు మనం ఒక పాయింట్ డిస్కస్ చేయాలి. అదేంటంటే పన్నులు ఏ విధంగా ఉండాలి, పన్నులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపైన 5 రకాలైనటువంటి సూత్రాలు ఉన్నాయి. పన్నులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపైన 5 రకాలైనటువంటి సూత్రాలు ఉన్నాయి. దాన్ని మనం TEA F2 అనేటువంటి ఎలాబరేషన్ తో మనం మాట్లాడతాం. టి అంటే ట్రాన్స్పరెన్సీ, టి అంటే ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. పన్నులకి, పన్ను విధించేదానికి పారదర్శకత ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ అంటే
ఎఫిషియన్సీ. ఈ అంటే ఎఫిషియన్సీ అంటే సమర్థత, సమర్థత కలిగి ఉండాలి. పనులు అనేవి ఎలా ఉండాలంటే మనం అందరూ కట్టగలిగే విధముగా లేదా సులభతరముగా ఉండే విధంగా మనం ఎఫిషియన్సీ గురించి ఉండాలి. ఆ తర్వాత మనకు అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్ సింప్లిసిటీ, అడ్మినిస్ట్రేషన్ సింప్లిసిటీ అంటే ఏంటంటే పన్ను సులభంగా చెల్లించే విధముగా, అంటే ఫైలింగ్ గాని లేదా దాంట్లో మనం విధించేటువంటి, అంటే మనం పన్ను కట్టడము, ఆ కట్టిన తర్వాత రసీదు పొందటము, అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ సింప్లిసిటీ ఉండాలి అనేది. అదేవిధంగా ఫెయిర్నెస్, ఫెయిర్నెస్ కూడా ఉండాలి. ఫిఫ్త్ వచ్చేసేసి ఫ్లెక్సిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఇవన్నీ కూడా పన్ను యొక్క సూత్రాలు. ఫెయిర్నెస్ చూడండి ఒకసారి, TEAF2 పన్ను ఏ విధంగా ఉండాలి అనే దానిపైన సూత్రం TEAF2. ఓకే, పరిపాలన సౌలభ్యత, సమర్థత, పారదర్శకత, తెలుగు మళ్ళీ తెలుగులో మనం మాట్లాడేంటారు పారదర్శకత, ఫెయిర్నెస్. ఫెయిర్నెస్ అంటే సులభం, అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే మనం తగ్గట్టుగా మార్చుకోగలగటం. అంటే మన ఎవరైతే చెల్లిస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా వాటిని మార్చుకోగలగటం, అంటే వాటి తగ్గట్టుగా దాన్ని మార్చుకోగలటాన్ని ఫ్లెక్సిబిలిటీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో దీన్ని మీరు ఈజీగా ఎగ్జామినేషన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ అంటాడు. పన్ను విధానంలో క్రింది వాటిల్లో ఏ అంశాలు అనేవి వీటి యొక్క లక్షణాలు అంటాడో. పన్ను యొక్క లక్షణాలు మనం ఇక్కడ మాట్లాడాం. ఒకటి పారదర్శకత లేదా ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, అడ్మినిస్ట్రేషన్ సింప్లిసిటీ, ఫెయిర్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇవన్నీ కూడా మనం ట్యాక్స్ యొక్క, మనం ట్యాక్స్ ఏ విధంగా విధించాలనే మాట్లాడతాం. ఫస్ట్ ఇక్కడ మాట్లాడేటది ఫెయిర్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఫెయిర్నెస్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఫెయిర్నెస్ గురించి మాట్లాడితే మనకు పన్ను అనేది రెండు రకాలుగా విధిస్తామండి. ఒకటి సమాంతర పద్ధతి, రెండు వర్టికల్ మెథడ్. ఒకటి వచ్చేసేసి ప్యారలల్ మెథడ్ అంటే సమాంతర పద్ధతి. వర్టికల్ మెథడ్ అంటే నిలువు పద్ధతి. ఓకే, పన్నులలో రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి వచ్చేసేసి మనకు సమాంతర పద్ధతి, రెండోది వచ్చేసేసి నిలువు పద్ధతి. ఓకే, అంటే పన్ను అనేది ఎలా ఉండాలంటే మనం కొన్ని సందర్భాలలో పన్నులు విధించేటప్పుడు సమానమైన ఆదాయం కలిగిన వారు లేదా అందరిపై సమానంగా పన్ను విధించేటువంటి వ్యవస్థని, సమాంతర పద్ధతి అని అంటాము. అంటే సమాంతర పద్ధతి అనగానేమి అంటే సమానమైనటువంటి పన్నుని విధించేటువంటి పద్ధతి. సమానమైనటువంటి పన్నును విధించేటువంటి పద్ధతినే సమాంతర పద్ధతి అని అంటాము. అంటే కొన్ని కేసెస్ లో ఉదాహరణ చూసుకోండి. సినిమా థియేటర్కి ధనవంతుడు లేదా మల్టీప్లెక్స్ థియేటర్కి ధనవంతుడు వచ్చినటువంటి అతని పైన ఒకే పన్ను, మరి పేదవాడిపై ఉదాహరణ చూడండి. మనకు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ధనవంతుడు కోల్గేట్ టూత్పేస్ట్ కొనడానికి వెళ్ళాడు, అతని మీద ఒకటే రకమైన పన్ను. లేదా ఒక పేదవాడు కోల్గేట్ టూత్పేస్ట్ కొనడానికి వెళ్ళాడు, అతని మీద ఒకటే రకమైనటువంటి పన్ను. అంటే ఏ పద్ధతిని పాటిస్తున్నాం మనం? అంటే కొన్ని అంశాలలో సమాంతరమైనటువంటి పద్ధతిని మనం పాటించవలసి ఉంటుంది. సమాంతరమైన పద్ధతి అంటే ఏమిటి అంటే నో మ్యాటర్, అంటే వస్తువుని ఎవరు కొంటున్నారు అనేది సంబంధము లేకుండా అందరిపైన సమానమైనటువంటి పన్ను భారాన్ని గనక విధించినట్లయితే దాన్ని సమాంతర పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తాం. అలా కాకుండా మనకు